ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. కొడుకు తన భార్య ఇద్దరు నా దగ్గరికి వచ్చాడు. ఆ భార్య అంటుంది, అయ్యా మా డాడీ కోసం ప్రార్థన చేయండి. ఎందుకోసం ప్రార్థన చేయాలి? మా డాడీ మీద చేతబడి చేశారు, చేతబడి శక్తులతో మా డాడీ అల్లాడిపోతున్నాడు. అప్పుడు నేను అన్నాను, అమ్మ ఒక నిమిషం, మీ డాడీ రక్షించబడ్డారా? రక్షించబడ్డమే కాదన్న, సేవలోనూ పాల్పంచుకుంటున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ ఇప్పుడు చేతబడి చేయటం వల్ల, బాణమతి చేయడం వల్ల ఆయన మంచం మీద పడిపోయారు. అప్పుడు నేను చెప్పాను, ఒక్క నిమిషం ఆగమ్మా, నిజంగా మీ డాడీ రక్షించబడ్డారా? అన్నా రక్షించబడ్డారన్నా, ప్రార్థనా పరుడన్నా, వాక్యం బోధిస్తారన్నా, కానీ ఈరోజు మంచం మీద పడిపోయారన్నా. ఎందుకంటే చేతబడి చేశారు. మా డాడీ దగ్గరకు వచ్చి ఒక సేవకుడు ప్రార్థన చేసి అప్పుడు మాకు చెప్పాడు, ఈయన ఈ విధంగా మంచాన్ని పడ్డానికి కారణము ఇతనికి వ్యతిరేకంగా చేతబడి చేశారు. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నువ్వేమి అనుకోకపోతే ఒక విషయం చెప్తాను. ఏమిటి? మీ డాడీ రక్షించబడలేదు. ఏంటి? మీ డాడీ రక్షించబడలేదు. లేదన్నా, ఆ మాట అనకండన్నా, మా డాడీ రక్షించబడ్డాడన్నా. అయితే ఇంకొక మాట చెప్తాను. ఏంటన్నా, వచ్చి ప్రార్థన చేసిన సేవకుడు తప్పుడు సేవకుడు అని చెప్పన్నాను. అదేంటన్నా, ముందేమో మా డాడీ రక్షించబడలేదన్నారు, ఇప్పుడేమో వచ్చి ప్రార్థన చేసిన సేవకుడేమో తప్పుడు సేవకుడు అంటున్నారు, ఏమిటన్నా ఇది? చెప్పా, ఒకప్పుడు ఒక బైక్ ఉంది, అది మీరు కొనుక్కోలేదు. ఎవడదో బైకు, బైక్ మీద ఒక కుర్రవాడు కూర్చొని సీటు కోస్తున్నాడు. అప్పుడు మీరు వెళ్ళి, రే పిచ్చా నీకేమైనా, బైక్ మీద నువ్వు కూర్చొని సీట్ అలా కోసేస్తావేంట్రా అని చెప్పి మీరు అడగబోయారు. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, ఈ బైక్ నీదా అన్నాడు. ఆ నాది కాదు. అయితే నీ పని చూసుకో నువ్వు. ఏమన్నాడు? నీ పని నువ్వు చూసుకో, నీది కానప్పుడు నువ్వెందుకు వస్తావు అనవసరంగా, నీ పని నువ్వు చూసుకో అంటాడా? అండా, ఖచ్చితంగా అంటాడు. మీరు ఒక బైక్ కొనుక్కున్నారు, ఇప్పుడు ఆ బైక్ మీది. ఎవడో ఒక కుర్రవాడు వెళ్ళి ఆ బైక్ మీద కూర్చొని దాని ఇళ్ళల్ల ఊపుతున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి, రాయ్ దిగరా కిందకి అనంటే, ఏ ఈ బైక్ మీద నాదే. ఆ మాట విన్న వెంటనే ఆ కుర్రోడు ఏం చేస్తాడు చెప్పండి? గబుక్కుని కింద జంపు చేస్తాడు. ఎందుకని? ఆ బైకు మీరు కొనుక్కున్నారు. వినండి, ఒకప్పుడు మనము మన జీవితాల్లో సైతాను చేతిలో ఉన్నప్పుడు వాడు మనల్ని ఇష్టం వచ్చినట్టుగా కోసి పడేశాడు, ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసి పడేశాడు. దేవుడు వచ్చి, ఎందుకు అలా పాడు చేస్తున్నావు అనంటే సైతాన్ ఏమన్నాడు తెలుసా? ఏ వీడు నువ్వు కొనుక్కున్నావా? వీడు నీవాడా? నువ్వు కావాలని ఎప్పుడన్నా అడిగాడా? అడగలా. వీడు నావాడు, నేను చెప్పిన మాట వినేవాడు, నాకు బానిస సైతాను అన్నప్పుడు దేవుని దగ్గర జవాబు లేదు. కానీ ఎప్పుడైతే, ప్రభువా ఈ సైతాను గాడు నా జీవితాన్ని నాశనం చేసి పడేశాడు, నన్ను నా పాపములను క్షమించు, నన్ను నీ కుమారునిగా అంగీకరించు అని ప్రభు యొక్క శరణు కోరినప్పుడు యేసుక్రీస్తు నీకు సైతానుకు మధ్య అడ్డుగా వస్తాడు. ఆగో, ఇప్పటి వరకు నీకు బానిసగా ఉన్నాడు, కానీ ఇప్పుడు నన్ను శరణు కోరాడు, నా శరణు కోరిన వాడిని ముట్టుకోవడానికి వీల్లేదు. దయచేసి వినండి, ఒకసారి నిన్ను దేవుడు కొనుక్కున్న తర్వాత సైతాను నీలోకి జొరబడే ఛాన్స్ లేదండి. వాడి శిరస్సు సిలువ దగ్గర యేసుక్రీస్తు తొక్కిపడేశాడు, కాబట్టి వాడికి ఇక మీద నీ మీద అధికారము లేదు. క్రీస్తు నేను కొనేసుకున్నాడు. ఒక 2-3 లేక 3-4 వారాలైన తర్వాత ఆ సహోదరి ఆ భర్త మరలా నా దగ్గరికి వచ్చారు. అన్న, మీరు చెప్పింది 100% వాస్తవం అన్న, మా డాడీ స్వస్థపరచబడ్డాడు, ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. తెలిసింది ఏమిటంటే ఆయనకు శారీరకంగా కొంత బలహీనత వల్ల ఆయన ఆ విధంగా మంచాన్ని పడ్డాడు. డాక్టర్లు డయాగ్నోస్ చేశారు, మంచి మందు వాడారు, ఇప్పుడు నా డాడీ స్వస్థపరచబడ్డాడు. దయచేసి వినండి, ఒకసారి నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే, ఒకసారి నువ్వు వెళ్ళపెట్టి కొనబడిన వాడిగా ఎంచబడినట్లయితే, సైతాను మన మీద పెత్తనము చేయడానికి
వీల్లేదండి.